everyone, welcome back to my channel. I am Inista. So yes, I am back and మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఒక మంచి టాపిక్ పై. ఓకే, మీరు నా ప్రీవియస్ వీడియోస్ లో చూసుంటారు, నేను మేకప్ ట్యుటోరియల్స్ చేశాను, మంచి మేకప్ ట్యుటోరియల్స్ క్రియేట్ చేసి మీ అందరికి వీడియోస్ పెట్టాను యూట్యూబ్ పైన. ఓకే, సో నాకు ఇన్స్టాగ్రామ్ పైన ఒక మెసేజ్ వచ్చిందండి, మనం బేస్ మేకప్ ఎలా అప్లై చేసుకోవాలి, బేస్లో ఏది ఎలా ఉంటుంది అన్నది. సో నేను దానిపైన అందుకోసం ఒక రిక్వెస్ట్ పైన వీడియో చేస్తున్నాను. ముందుగా మనం ఏదైనా మేకప్ అప్లై చేసుకునే ముందు ఏం అప్లై చేసుకోవాలి ఒక ఫేస్ మేకప్లో. ఓకే, ఫర్ బిగినర్స్ అండి, ఎవరైతే మేకప్ నేర్చుకుంటున్నారో సరిగ్గా తెలీదో అట్ ద బిగినింగ్ పాయింట్స్, వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది వీడియో. మేకప్లో ముందుగా మనం బేస్తోని స్టార్ట్ చేస్తామండి. ఓకే, ఫేస్ మేకప్, బేస్ మేకప్ దాంట్లో ముందుగా మరి ఏం అప్లై చేయాలి బేస్ మేకప్లో? మాయిశ్చరైజర్ అప్లై చేయాలా, సీరమ్ అప్లై చేయాలా, ఫౌండేషన్ అప్లై చేయాలా, కన్సీలర్ అప్లై చేయాలా, ఇలా క్వశ్చన్స్ ఉంటాయి కదా, మరి ఏం అప్లై చేసుకోవాలి? సో అదే క్వశ్చన్స్ని మీకు ఆన్సర్ ఇస్తూ ఇవాళ నేను వీడియో చేస్తానండి. మీ అన్ని డౌట్స్ క్లియర్ అయిపోతాయి ఎవరైతే బిగినర్స్ ఉన్నారో. ఓకే, బేస్ మేకప్ ఫర్ ఫేస్ అండి ఇది. ఓకే, ముందుగా మనం ఫస్ట్ మేకప్ స్టార్ట్ చేసుకునే ముందు ఫేస్ని క్లీన్ చేసుకోవాలి. ఒక మంచి ఫేస్ వాష్ లేదంటే ఫేస్ క్లెన్జర్, ఏదైనా ఫేషియల్ వైప్స్, దేంతో అన్నా ఒక బాగా ఫేస్ని క్లీన్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసాను. ఓకే, సో దాని తర్వాత ఫస్ట్ స్కిన్ని మాయిశ్చరైజ్ చేయాలి. మాయిశ్చరైజర్ ఎందుకు అప్లై చేయాలంటే స్కిన్ని చాలా బాగా స్కిన్ని ప్రిపరేషన్ చేస్తుంది. మాయిశ్చరైజర్ అప్లై చేస్తే మన స్కిన్లోకి స్కిన్ని చాలా సాఫ్ట్ స్మూత్ చేస్తుంది, మాయిశ్చరైజ్గా ఉంచుతుంది. మనం ఏదైనా మేకప్ అప్లై చేస్తే దాన్ని ప్రిపేర్ చేస్తుంది స్కిన్. సో ఏ మాయిశ్చరైజర్ అప్లై చేయాలి? సో చాలా మాయిశ్చరైజర్స్ ఉంటాయి కదా, సో మెయిన్లీ ఎవరిదైతే ఆయిలీ మరియు కాంబినేషన్ స్కిన్ ఉందో వాళ్ళు ఏదైనా వాటర్ బేస్డ్ లేదంటే నాన్ క్రీమీ మాయిశ్చరైజర్స్ అప్లై చేయాలి. వాటర్ బేస్ అంటే ఇలా రోస్ వాటర్ అప్లై చేసుకోండి. నేను ఇది ఆయిలీ స్కిన్ కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి చెప్తున్నాను ముందుగా. సో వాళ్ళు ఏదైనా వాటర్ బేస్డ్ ఇలా గులాబ్ జల్ లేదంటే ఏదైనా క్రీమ్స్ కూడా ఉంటాయి కదా, నా దగ్గర ఇది గుడ్ వైబ్స్ ది కోకోనట్ బ్రైట్నింగ్ క్రీమ్ ఉంది, ఇలా అప్లై చేసుకోవచ్చు. ఎవరిదైతే డ్రై స్కిన్ ఉందో ఓకే వాళ్ళు ఆయిల్ బేస్డ్ సిరమ్స్, ఆయిల్ బేస్డ్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ గుడ్ వైబ్స్ వాళ్ళ ఈ రోసెప్ సిరమ్ ఉంది, అలా ఆయిల్ బేస్డ్ సిరమ్స్ మీరు అప్లై చేసుకోండి, స్కిన్కి చాలా బాగుంటుంది. సో డ్రై స్కిన్ వాళ్ళు ఇలాంటి ఆయిల్ బేస్డ్ ఫేస్ సిరమ్స్ లేదా మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ కోసం ఇది బెస్ట్ అండి, పాండ్స్ మాయిశ్చరైజర్. ఓకే, ఇది చాలా స్కిన్ని సాఫ్ట్ చేస్తుంది, గ్లో చేస్తుంది. సో మనం ముందుగా ఫేస్కి ఇలా మాయిశ్చరైజర్, డ్రై స్కిన్ వాళ్ళు చాలా క్రీమ్ బేస్డ్ మాయిశ్చరైజర్స్, అలా హెవీ క్రీమ్ బేస్డ్ మాయిశ్చరైజర్ యూస్ చేయాలి, మీ స్కిన్ చాలా బాగుంటుంది దానివల్ల. ఓకే, సో నేను ఇది ఫర్ ఆయిల్ స్కిన్ టైప్స్ కదండి, పాండ్స్ లైట్ మాయిశ్చరైజర్ అది అప్లై చేస్తున్నాను. ఓకే, మన మాయిశ్చరైజర్ స్కిన్ని ప్రిపేర్ చేస్తుంది. ముందుగా మేకప్ స్టార్ట్ చేసుకునే ముందు ఫస్ట్ స్టెప్ ఇస్ మాయిశ్చరైజర్. టు ప్రిపేర్ ఆ స్కిన్ ఒక మాయిశ్చరైజర్ ఇస్ కంపల్సరీ స్టెప్ అండి, ప్లీజ్ స్కిప్ చేయకండి. ఓకే, సో ఇలా మనం ఫస్ట్గా మాయిశ్చరైజర్ అప్లై చేస్తాం. మాయిశ్చరైజర్ అప్లై చేసిన తర్వాత ఒక 1-2 మినిట్స్ మనం వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే మాయిశ్చరైజర్ అన్నది మన స్కిన్లోకి సోక్ అవుతుంది. ఓకే, సో మనం ఒక 1-2 మినిట్స్ వెయిట్ చేద్దాం. సో 2 మినిట్స్ అయిందండి మనం మాయిశ్చరైజ్ అప్లై చేసి. చూడండి, నా స్కిన్ చాలా ప్లంపీగా, చాలా హైడ్రేటెడ్గా ఉంది, హైడ్రేట్ చేసింది నా మాయిశ్చరైజర్ నా స్కిన్ని. సెకండ్ స్టెప్ ఇస్ ప్రైమర్. మనం ప్రైమర్ ఎందుకు అప్లై చేయాలి స్కిన్ పైన?
మాయిశ్చరైజర్ తర్వాత ప్రైమర్ అప్లై చేస్తే మనం దీని తర్వాత ఏ మేకప్ అప్లై చేస్తామో చాలా బాగా సెట్ అవుతుంది మన స్కిన్ని చాలా స్మూత్ చేస్తుంది ఎవరికైనా పింపుల్స్ ఉంటాయి ఇక్కడ పోర్స్ చాలా ఓపెన్ పోర్స్ ఉంటాయి చాలా ఆయిలీ ఫేస్ ఉంటుంది సో ఇలా ప్రైమర్ అప్లై చేస్తే మేకప్ సెట్ అవుతుంది మన స్వెట్ మేకప్ లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది చాలా బాగా చాలా అవర్స్ వరకు మన మేకప్ సెట్ అయి ఉంటుంది స్ప్రెడ్ అవుట్ కాదు ఆయిల్ కంట్రోల్ అవుతుంది మన స్కిన్ టెక్స్చర్ చాలా సాఫ్ట్ చేస్తుంది దీని తర్వాత మనం స్కిన్ ప్రైమర్ అప్లై చేసిన తర్వాత మనం మేకప్ అప్లై చేస్తే స్కిన్ ఒక సాఫ్ట్ స్మూత్ ఫినిష్ లుక్ వస్తుందండి చాలా బాగా స్కిన్ని టోన్ అవుట్ చేస్తుంది సో ప్రైమర్లో కూడా ఇలా నేను ఇది నా దగ్గర నేను మీకు టూ ప్రైమర్స్ చూపిస్తానండి ఒకటేమో ఈ లాక్మీ ప్రైమర్ ఇలా యూస్ చేసుకోవచ్చు మీరు లేదంటే మీరు అలోవెరా జెల్ కూడా ప్రైమర్లా యూస్ చేయొచ్చు ప్రైమర్ మేకప్ని మనం స్టిక్ చేయాలి కదా సో అలోవెరా జెల్ అప్లై చేసి మేకప్ అప్లై చేస్తే కూడా స్టిక్కీగా ఉంటుంది కదా మేకప్ చాలా సెట్ అవుతుంది ఓకే లేదంటే ఇలా స్టే క్వీకి వల్ల ఒక ఆయిల్ బేస్డ్ ప్రైమర్ ఆయిల్ కూడా ఉంది ఇది కూడా అప్లై చేసుకోవచ్చు ఎలా ఓకే సో రైట్ నౌ నేను మీకు ఈ లాక్మీ ప్రైమర్ అప్లై చేసి చూపిస్తాను చాలా కొద్దిగా తీసుకోవాలి ఏదైనా రింకల్స్ ఫైన్ లైన్స్ స్కిన్ పైన ఏదైనా ఉన్నా దాన్ని చాలా బాగా ఫుల్ ఫేస్కి కాదు ఇలా నోస్ ఓపెన్ పోర్స్ టీ సెక్షన్ ఇలా టీ ఓకే ఇక్కడ ఎక్కువ ఉంటుంది కదా ఫస్ట్ అక్కడ కాన్సన్ట్రేట్ చేస్తూ ఇలా ఇలా అప్లై చేసుకోవాలి చాలా హార్ష్ వేలో మీరు స్కిన్ పైన రబ్ చేయకండి చాలా సాఫ్ట్లీ ఇది ఎంత సాఫ్ట్గా ఉంటుంది మీ స్కిన్లోకి ఇలా బ్లెండేబుల్ ఈజీ బ్లెండ్ అవుతుంది ఓకే దీని తర్వాత కూడా మీరు ఒక 1 మినిట్ వెయిట్ చేయొచ్చు సోక్ అయిపోతుంది చాలా బాగా ప్రైమర్ ఓకే సో మనం 1 మినిట్ వెయిట్ చేద్దామండి నేను చెప్పాను కదా ప్రైమర్ ఎందుకు ఎంత ఇంపార్టెంట్ అంటే మన స్కిన్లో ఉన్న పోర్స్ని హైడ్ చేసేస్తుంది ఇక్కడ పోర్స్ ఉంటాయి కదా దాంట్లో ఫిల్ అయిపోతుంది ప్రైమర్ సో దీని తర్వాత మనం ఏదైనా మేకప్ చాలా సాఫ్ట్గా మన మేకప్ సెట్ అవుతుంది ఒక ఫినిష్ గ్లోయి లుక్ వస్తుందండి మన మేకప్కి రింకల్స్ కవర్ అయిపోతాయి పింపుల్స్ కవర్ స్మూత్ అయిపోతాయి సో ప్రైమర్ కూడా మీరు తప్పక అప్లై చేసుకోండి ఓకే నేను చూపించాను కదా మీరు ప్రైమర్ మీ దగ్గర లేదంటే అలోవెరా జెల్ అప్లై చేసుకోండి ఓకే సో ఆల్రెడీ 1 మినిట్ వెయిట్ చేశానండి నేను ప్రైమర్ అప్లై చేసిన తర్వాత కొద్దిగా ఆ ప్రైమర్ నా స్కిన్లోకి సోక్ అవ్వడానికి సెట్ అవ్వడానికి ఓకే థర్డ్ ఏం అప్లై చేయాలి థర్డ్ మనం మన స్కిన్లోకి కన్సీలర్ అప్లై చేసుకుందాం కన్సీలర్ 2 టైప్స్ ఉంటాయండి నా దగ్గర కన్సీలర్ 2 టైప్స్లో ఉన్నాయి ఒకటి ఒక లిక్విడ్ కన్సీలర్ ఉంది ఇంకా స్టిక్ ఫార్మాట్లో కూడా ఉంది నేను ఈ ఒలివియా స్టిక్ కూడా స్టిక్ ఫార్మాట్లో కన్సీలర్లా యూజ్ చేయొచ్చు అని చెప్పేశాను మీకు ముందుగానే సో ఈ కన్సీలర్ ఏం చేస్తుంది మన స్కిన్ని కన్సీలర్ మన స్కిన్లోని డార్క్ సర్కిల్స్ మనకు ఐస్ కింద ఇక్కడ డౌన్లో డార్క్ సర్కిల్స్ ఉంటాయి మన స్కిన్ పైన స్పాట్స్ ఉంటాయి దాన్ని కవర్ చేస్తుంది మీరు ఎప్పుడైనా ఒక కన్సీలర్ని చూస్ చేసే ముందు ఒక 1 షేడ్ మీ స్కిన్ కంటే లైటర్ చేసుకోండి 2-3 షేడ్స్ లైటర్ చేసుకుంటే అంతేం బాగుండదు మీ స్కిన్లోకి అది చాలా న్యాచురల్గా కనిపించదండి ఏదో అలా పౌడర్ చాలా బాగా పూసేసుకున్నారు అలా మేకప్ చాలా బాగా కొట్టదు అందుకోసమే కొందరు మేకప్ చేసుకుంటారు వాళ్ళ మేకప్ చాలా బాగా ఫినిషింగ్ లుక్లో వస్తుంది చాలా గ్లోయి న్యాచురల్ లుక్గా ఉంటుంది అదే కొందరు మేకప్ వేస్తారు చూడండి ఫుల్ పౌడరీ మేకప్
ఫుల్ పౌడర్ పౌడర్ లా ఉంటుంది. చూడగానే మనకు అనిపిస్తుంది అబ్బా ఎంతలా మేకప్ అప్లై చేసుకున్నాం. సో అలా మేకప్ కనపడకూడదా అంటే మీరు మీ స్కిన్ టోన్ ఏదుందో దానికంటే ఓన్లీ 1 షేడ్ లైటర్ ఏదైనా కన్సీలర్ తీసుకోండి. ఓకే, సో నేను నా దగ్గర నేను ఇది కూడా కన్సీలర్లా యూజ్ చేస్తాను, ఒక డార్లింగ్ ఇజబెలా స్టిక్ ఫామ్లో. ఈ ఒలివియా స్టిక్ కూడా యూజ్ చేయొచ్చు, ఇదైతే మీరు కన్సీలర్లా కూడా యూజ్ చేయొచ్చు, ఫౌండేషన్లా కూడా యూజ్ చేయొచ్చు. నేను ఇప్పుడు ఇది యూజ్ చేయడం లేదు ఎందుకంటే మీకు నేను బిగినర్స్కి అందరికీ చూపెడుతున్నాను కదా, సో నేను స్టెప్ బై స్టెప్ ఫాలో చేస్తాను. లేదంటే ఇలా ఒక లిక్విడ్ ఫామ్లో ఉంటుంది ఇది. ఓకే, దీన్ని మన ఫేస్లో ఉన్న ఇలా అండర్ ఐస్ కొంత రౌండ్ షేప్లో అప్లై చేస్తారు. కొద్దిగా మీరు ఇలా వి షేప్లో అప్లై చేయండి ఎందుకంటే చిక్ వరకు కూడా చాలా బాగా బ్లెండ్ అయిపోతుంది. సో మీకు ఫేస్ పైన ఎక్కడెక్కడ మార్క్స్లా ఉన్నాయో అక్కడ కొద్ది కొద్దిగా అప్లై చేయండి. నోస్ని హైలైట్ ఇలా ఐస్ పైన ఓకే ఇలా ఒక లిక్విడ్ కన్సీలర్ నేను అప్లై చేసుకున్నాను. ఎక్కడైనా అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉన్నా కానీ కరెక్టర్ కలర్ కరెక్టర్ చేసుకోండి. ఎక్కడ కొద్దరికి ఇలా బ్లాక్ స్పాట్స్లా ఉంటాయి, కొందరికి ఇలా బ్లాక్ స్పాట్స్ వచ్చేస్తాయండి స్కిన్ పైన. సో దాన్ని కవరప్ చేసుకోండి మీరు, డార్క్ సర్కిల్స్ని ఇలా స్పాట్స్ని ఫేస్ పైన కన్సీలర్ అక్కడ అప్లై చేసేసుకోండి. దాన్ని ఒక ఇలా ఒక బ్రష్తో లేదంటే బ్లెండర్తో బ్లెండ్ చేసుకోండి. ఓకే, మీకు ఏం కంఫర్టేబుల్గా అనిపిస్తుందో మీరు దాంతో, నేను బ్రష్తో కంఫర్టేబుల్ బ్రష్తో చేసేస్తాను. ఇది ఎలా అంటే అలా అప్లై చేసుకోకండి, బ్లెండ్ చేసుకోకండి ఎలా అంటే అలా. ఇక్కడ నేను వి షేప్లో అప్లై చేశాను కదా, సో ఇలా ఇక్కడ అనేసి ఇలా ఇలా రైస్ పైనది ఓకే. సో దాని తర్వాత ఇలా డ్యాపింగ్ మోషన్లో ఇది కూడా నేను దీంతో స్పాంజ్తో కూడా చేస్తున్నానని ఒకసారి ఒక ఫౌండేషన్ బ్రష్తో నేను ఇందాక చేశాను, నాట్ అ ప్రాబ్లం. మీ దగ్గర కన్సీలర్ బ్రష్ లేదంటే ఫౌండేషన్ బ్రష్తో కూడా కన్సీలర్ బ్లెండ్ అవుట్ చాలా ఈవెన్లీ చేసుకోవాలి. ఓకే ఇదండి. దీని తర్వాత నెక్స్ట్ థర్డ్, ఫస్ట్ మాయిశ్చరైజర్ అయింది, సెకండ్ ప్రైమర్ అయింది, థర్డ్ కన్సీలర్ అయింది, ఫోర్త్ ఇస్ ఫౌండేషన్. సో ఫౌండేషన్ చాలా రకాల ఫౌండేషన్స్ ఉంటాయి కదా, లిక్విడ్ ఫౌండేషన్, క్రీమ్ ఫౌండేషన్, ఇలా స్టిక్ ఫౌండేషన్. సో నేను ఇవాళ ఈ మేబ్లైన్ ఫౌండేషన్ అప్లై చేసుకొని చూపిస్తాను మీకు, లేదంటే మీరు ఇలా ఇప్పుడే చూపించాను కదా ఒలివియా స్టిక్ కూడా అప్లై చేసుకోవచ్చు, కానీ నేను ఇవాళ మేబ్లైన్ ఫౌండేషన్ ఇలా కొద్దిగా హ్యాండ్ పై తీసుకొని వచ్చి ఫింగర్ టిప్తో ఫేస్ ఫుల్ ఫేస్ నెక్ కవర్ చేసుకోండి. సో చాలా ఇంపార్టెంట్ నెక్ని కూడా కవర్ చేయడం, ఎందుకంటే మనం ఫేస్కి మేకప్ అప్లై చేసుకొని నెక్ని అలానే వదిలేస్తాం అనుకో, ఫేస్ ఒక కలర్ నెక్ ఒక కలర్ కనిపిస్తుంది,
అస్సలు బాగా కనిపించదండి మన లుక్. సో మీ లుక్ని చాలా న్యాచురల్గా చాలా బాగా కనిపించాలంటే ప్లీజ్ మీరు నెక్ వరకు ఫౌండేషన్ తప్పక అప్లై చేసుకోండి. చూసారా, ఇలా డాట్ డాట్లా నేను ఫుల్ ఫేస్ పై అప్లై చేసేసుకున్నాను, ఏదైతే హ్యాండ్ పై తీసేసుకున్నాను. దీన్ని చాలా బాగా బ్లెండ్ చేసుకోవాలి స్కిన్ పైన. సి, బ్లెండింగ్ చాలా ఇంపార్టెంట్ అండి ఫౌండేషన్, ఎందుకంటే ఇక్కడ మనకు ఫేషియల్ హెయిర్స్ ఉంటాయి, ఇక్కడ 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 కూడా కొద్దిగా ఉంటాయి. సో దాన్ని ఆపోజిట్ డైరెక్షన్లో చేయకండి. ఇప్పుడు హెయిర్స్ ఈ డైరెక్షన్లో ఉంది, నేను మేకప్ ఫౌండేషన్ ఇలా 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 బ్లెండ్ చేస్తున్నాను, రాంగ్ అండి. ఇలా ఫేషియల్ హెయిర్స్ ఎలా ఉన్నాయో ఆ డైరెక్షన్లో ఇలా అప్లై చేసి బ్లెండ్ చేసేసుకోవాలి. నాకు ఇక్కడ ఫేషియల్ హెయిర్స్ ఇలా ఉంటాయి కదా, సో ఇలా నెక్ ఇలా నెక్ ఎప్పుడు ఇలానే మీరు ఒక అప్ అనుకోండి, కొద్దిగా చిన్ ఇలా ఒకసారిగా ఫుల్ నెక్ని ఇలా ఇలా అనేసుకోండి, బ్లెండ్ చేసేసుకోండి. దాని తర్వాత ఇలా నోస్ పైన ఓకే, ఈ సైడ్ ఇలా చేశాను, ఈ సైడ్ కూడా ఇలా చేశాను, చెయ్యద్దు. సో దిస్ సైడ్ ఇలా ఇక్కడ యాజ్ ఈ డైరెక్షన్లో ఉంది కదా, ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో చేయకూడదు. మేకప్ ఎప్పుడైనా అప్లై చేసుకునేటప్పుడు స్కిన్ పైన చాలా హార్ష్గా రబ్ చేయకూడదు, బ్లెండ్ చేయకూడదు, చాలా సాఫ్ట్లీ బ్లెండ్ చేసేసేయాలి. ఒకసారి ఇలా స్కిన్ పైన కూడా చేసేసుకోండి, ఐస్ పైన, సారీ. ఓకే, చాలా బాగా మనం స్ప్రెడ్ చేసాం, ఫౌండేషన్ కూడా అయిందండి. దాని తర్వాత ఇవన్నీ అప్లై చేసిన తర్వాత సెట్ సెట్ కావాలి కదా. మనం ఏదైనా మేకప్ అప్లై చేసిన తర్వాత ఒక మేకప్ని సెట్ చేయాలి, దాన్ని చాలా బాగా లాంగ్ లాస్టింగ్ ఉండడానికి. ఓకే, ఇలానే అప్లై చేసుకొని ఫౌండేషన్ మనం ఉండిపోతే స్ప్రెడ్ అవుట్ అవుతుందండి కొద్దిగా. సో సెట్ అవ్వడానికి లూస్ పౌడర్ కాంపాక్ట్ ఇస్ అ మాస్. సో నా దగ్గర ఇలా లూస్ పౌడర్ కూడా ఉంది, ట్రాన్స్లూసెంట్ పౌడర్ కూడా ఉంది స్టేక్యూకి ఇది, కానీ నేను ఇవాళ ఈ లూస్ పౌడర్ అప్లై చేసి చూపిస్తాను మీకు నా స్కిన్ పైన. ఎప్పుడైనా కానీ ఫౌండేషన్ తర్వాత ప్లీజ్ మీరు మీ ఫేస్ని అలానే వదిలేయకండి. ఒక కాంపాక్ట్ ఒక సెట్టింగ్ పౌడర్ చాలా ఇంపార్టెంట్ అండి. నెక్ వరకు అప్లై చేసాం కదా ఫౌండేషన్, సో ఈ లూస్ పౌడర్ కూడా ఫుల్ లూస్ పౌడర్ కాంపాక్ట్ కూడా ఉంటుంది కదా, మనం కాంపాక్ట్ కూడా అప్లై చేసుకోవచ్చు. కాంపాక్ట్ పౌడర్ మనకు చాలా బాగా స్కిన్కి కవరేజ్ ఇస్తుందండి. లూస్ పౌడర్ మన స్కిన్ మేకప్ని చాలా బాగా సెట్ చేస్తుంది. అందుకోసం నేను ఇవాళ మీకు సెట్ చేయాలి కదా, కవరేజ్ కోసం ఆల్రెడీ మనం కన్సీలర్ అవి అన్నీ అప్లై చేసేసుకున్నాం, అందుకోసం లూస్ పౌడర్ అప్లై చేసి చూపిస్తున్నాను. సో ఇలా సెట్ అవుతుంది మన స్కిన్. సో ఎస్, ఇదే అండి 5 స్టెప్స్. కంపల్సరీగా ఒక బిగినర్స్కి అవసరం ఒక మేకప్లో. దీని తర్వాత నేను మీకు ఈ మేబ్లైన్ది మస్కారా అప్లై చేస్తున్నాను. ఓకే, అంతే. దీని తర్వాత ఒక లిప్స్టిక్ కూడా అప్లై చేసేసుకుందాము, సో దాట్ ఒక ఫినిషింగ్ అనిపిస్తుంది.
సో ఎస్ అంతేనండి మన మేకప్ రెడీ అయింది చూడండి ఎంత ఈజీ వేలో నేను మీకు ఒక బిగినర్స్ కోసం ఒక బేస్ మేకప్ ఎలా అప్లై చేయాలో అన్నది ఈ ట్యుటోరియల్ చేశానండి ఒక రిక్వెస్టెడ్ వీడియో ఇది సో ఐ హోప్ మీకు యూస్ఫుల్ అయిందనుకుంటున్నాను నేను చెప్పినట్టుగా మీరు ఒక బేస్ మేకప్ స్ట్రాంగ్ ఉంటేనే కదా మన ఫేస్ చాలా అందంగా కనిపిస్తుంది చాలా మీకు గైడెన్స్ ఇస్తూ చెప్పేశానండి ఫస్ట్ మాయిశ్చరైజర్ సెకండ్ ప్రైమర్ థర్డ్ కన్సీలర్ ఫోర్త్ ఫౌండేషన్ ఫిఫ్త్ మేకప్ని సెట్ చేయడానికి ఒక సెట్టింగ్ పౌడర్ మేకప్ పౌడర్ కాంపాక్ట్ పౌడర్ లూజ్ పౌడర్ ఇలా అప్లై చేసేసుకోండి సో దాని తర్వాత జస్ట్ నా లుక్ కంప్లీట్ అనిపించాలి అని నేను మస్కారా అప్లై చేసేసాను లిప్స్టిక్ అప్లై చేసేసాను అంతే మన లుక్ ఇలా వచ్చేసింది చూడండి ఎంత న్యాచురల్గా కనిపిస్తున్నాను ఎస్ ఇలా సింపుల్ టిప్స్ అండ్ ట్రిక్స్తో మీరు కూడా మేకప్ చేసుకోండి నేను ఎలా గైడ్ చేశాను ఏది ఎలా బ్లెండ్ చేయాలో ఈ ఎలా షేడ్స్ మీరు అప్లై చేసుకోవాలో ఒక కన్సీలర్ని కూడా అది కూడా చెప్పేశాను ఎస్ అంతేనండి ఈ వీడియో ఐ హోప్ మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను ఇంకా దీని రిగార్డింగ్ ఏదైనా క్వశ్చన్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లేదంటే స్క్రీన్ పైన వస్తున్న నా ఇన్స్టాగ్రామ్ ఐడిపై మెసేజ్ చేసుకోండి నేను మీకు తప్పక గైడెన్స్ ఇస్తాను నేను మీకు చెప్తానండి ఓకే సో ఎస్ మళ్ళీ ఎప్పుడు చెప్తాను కదా ఇప్పుడు కూడా చెప్పేస్తానండి ఒక రిక్వెస్ట్ చేసేస్తాను మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని సబ్స్క్రైబ్ ఎలా చేసుకోవాలి నేను ఎప్పుడు అంటూ ఉంటాను కదా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు వీడియో చూస్తున్నారు కదా కింద ఒక రెడ్ బటన్లో ఉంటుందండి సబ్స్క్రైబ్ అని ఆ సబ్స్క్రైబ్ నొక్కండి దాని తర్వాత ఒక బెల్ ఐకాన్ దాని పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని నొక్కండి అలా నొక్కగానే రెండు ఆప్షన్స్ వస్తాయండి ఒకటి ఆల్ ఒకటి పర్సనలైజ్డ్ అండి ఆల్ అని చేయండి మీరు మిస్ కాకుండా ఈ ఐ మినిస్టర్ వీడియోస్ని మిస్ కాకుండా చూస్తారు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మీకు సో ఎస్ ఐ హోప్ మీకు ఈ వీడియోస్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో మన వీడియోస్ని ఐ మినిస్టర్ ఛానల్ని షేర్ చేయండి ఎంత షేర్ చేస్తే అంత మంచిదండి మన ఐ మినిస్టర్ ఫ్యామిలీ చాలా బిగ్ కావాలి ఓకే థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ మీరందరూ నన్ను ఇలానే సపోర్ట్ చేయాలి చేస్తూ ఉండాలి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ స్టే సేఫ్